విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర జలాశయం కాలువల పనులు 16 నెలలైన 60% మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇంకా 40% పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 సీజన్లో రైతులు పంటలను కోల్పోయారు. జలాశయం కాలువల ఆధునీకరణ పనులు నత్తనడకతో పోటీ పడుతున్నాయి. ఆంధ్ర జలాశయం కాలువల పనులు చేపట్టి 16 నెలలైనా 60% కొలిక్కి వచ్చాయి. పనుల్లో జాప్యంతో రైతులు ఇప్పటికే 2 సీజన్లు కోల్పోయారు. ఈ ఏడాది కూడా సమస్య పునరావృతం అవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మెంటాడ, గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో వేలాది మంది రైతులకు చెందిన దాదాపు 9,500 ఎకరాల సాగుకు ఆంధ్ర ప్రాజెక్టు నీరే ఆధారం. ఖరీఫ్ రబీ సీజన్లో ఈ రిజర్వాయర్ నుంచి అధికారులు విడుదల చేసే నీటిని చైన్ సిస్టమ్ ద్వారా చెరువుల్లో నింపి పంటను పండించుకుంటారు. అయితే జలాశయం ఆధునీకరణ కోసం ప్రభుత్వం 15,95,00,000 రూపాయలను విడుదల చేసింది. గతేడాది మే 30 మంత్రి బొత్స ఈ పనులను ప్రారంభించారు. రైతుల సాగుకు ఇబ్బంది లేకుండా కొద్ది నెలల్లోనే పనులు పూర్తవుతాయని మంత్రి ప్రకటించారు. ఇకపై సాగునీటి సమస్య ఉండదని రైతులు కూడా ఆనందించారు. గత ఖరీఫ్ రబీ సీజన్లో సాగును త్యాగం చేశారు. 16 నెలలైనా పనులు పూర్తి కాలేదు. ఇప్పటికీ దాదాపు 60% అని అధికారులే చెబుతున్నారు. మిగతా పనులు త్వరలోనే పూర్తవుతాయని అంటున్నారు. రైతులు మాత్రం డీలా పడుతున్నారు.